ప్రకాశం జిల్లా దర్శి మండలం సామంతపుడి గ్రామంలో ప్రజా సమస్యలపై పరిటాల పల్లెబాట కార్యక్రమం 67వ రోజు రాచపుడి పౌల్ బెంజమన్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ నేత పరిటాల సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరిటాల సురేష్ మాట్లాడుతూ, వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను అణగదొక్కుతున్నారన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వంలో విద్యా సంస్థలు, వ్యవస్థలు భ్రష్టుపట్టాయని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మళ్లీ నారా చంద్రబాబు నాయుడు సీఎం అయితేనే బాగుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాచపుడి మోషే, రామయ్య, కొండలు, సుబ్బయ్య గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర పార్టీ ఆదేశాల అనుసారంగా అచ్చెన్నాయుడు గారి సారథ్యంలో ఇక్కడ పల్లెబాట కార్యక్రమం మనం దర్శనం సేవకుల్లో ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం 3 సంవత్సరాలు తీసుకుంటే విపరీతమైన బీసీల మీద దాడులు ఈ సాధించింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం చేసిన అరాచకాలు దేశాన్ని ఎక్కలేని విధంగా బీసీలు అయితే ఒక సులకర భావన, బీసీల మీద ఉన్న లీడర్షిప్ను ఒక తీసేశారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీల మీద కక్ష కట్టి బీసీలకు లీడర్షిప్ తగ్గించి 12,000 మంది లీడర్షిప్ వదిలేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం